హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన అప్లికేషన్ గురించి చెప్తాను. సో ఈ అప్లికేషన్ యూజ్ చేసుకుని మీరు నార్మల్ ఎల్సీడీ డిస్ప్లే ఉన్న ఫోన్ని సూపర్ యామ్లెడ్ డిస్ప్లే లాగా మార్చుకోవచ్చు. సూపర్ యామ్లెడ్ డిస్ప్లేతో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది ఎనబుల్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అంటే మీరు లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు మీ లాక్ స్క్రీన్ని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ క్లాక్ స్టైల్స్తో, అలాగే డే టు టైము, అలాగే బ్యాటరీ పర్సంటేజ్, అలాగే కొత్తగా ఏదైనా నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషను, ఇలా మీరు రకరకాలుగా మీ లాక్ స్క్రీన్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు, కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇది జనరల్గా మనకి సూపర్ యామ్లెడ్ డిస్ప్లే ఉన్న ఫోన్స్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇక చూడండి, నాకు రైట్ సైడ్లో ఇప్పుడు నేను మీకు చూపించే ఫోను రెడ్మీ K20 ప్రో. దీంట్లో మనకి సూపర్ యామ్లెడ్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి ఇది మీకు ఈజీగానే మీరు ఎనబుల్ చేసుకోవచ్చు. అలాగే రకరకాల క్లాక్ స్టైల్ మీరు దీంట్లో పెట్టుకోవచ్చు. అలాగే మనం అక్కడ టేబుల్ మీద పెట్టినా కానీ చూడటానికి కూడా చాలా స్టైల్గా కూడా ఉంటుంది. కానీ ఇది సూపర్ యామ్లెడ్ డిస్ప్లేలో మాత్రమే పాసిబుల్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను మీకు చూపించేది పోకో ఫోన్ F1. పోకో ఫోన్ F1లో మనకి IPS LCD డిస్ప్లే ఉంటుంది. మరి IPS LCD డిస్ప్లే కదా, ఇప్పుడు చూడండి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది నేను ఎనబుల్ చేశాను. సో ఇక్కడ చూడండి ఒక క్లాక్ స్టైలు, అలాగే డే టు టైము, అలాగే మనకి ఏదో కొత్తగా నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో నోటిఫికేషన్ కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి హోమ్ స్క్రీన్ మీదకి వెళ్ళాను, మళ్ళీ లాక్ చేశాను. సో వెంటనే మనకి లాక్ స్క్రీన్ మీద ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది వచ్చింది. సో ఇది ఇప్పుడు ఎలా పాసిబుల్ అయింది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇక్కడ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ మీద ట్యాప్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మీద కూడా ట్యాప్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ కూడా పెంచండి. సో ఇప్పుడు మీకు ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది పోకో ఫోన్ F1లో ఎలా పాసిబుల్ అయిందనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నాట్ ఓన్లీ పోకో ఫోన్ F1, నాట్ ఓన్లీ షామీ ఫోన్స్, నాట్ ఓన్లీ రియల్మీ ఫోన్స్, నాట్ ఓన్లీ ఎస్ఎస్ ఫోన్స్, ఎనీ ఎల్సీడీ డిస్ప్లే ఉన్న ఫోన్లో మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది ఎనబుల్ చేయొచ్చు. దీని ఒక సింపుల్ అప్లికేషన్ ద్వారా మనం ఎనబుల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు సింపుల్గా ప్లేస్టోర్లోకి వెళ్ళండి, ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆల్వేస్ ఆన్ యామ్లెడ్ అని టైప్ చేయండి. మీకు వెంటనే టాప్లో ఒక అప్లికేషన్ వస్తుంది. సో ఈ అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి ఆల్వేస్ ఆన్ యామ్లెడ్ ఎడ్జ్ లైటింగ్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేయండి. అయితే ఒక పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, దీంట్లో మీకు బేసిక్ ఫీచర్స్ మొత్తం కూడా ఫ్రీగానే ఇస్తారు. కాకపోతే దీనికి సంబంధించిన ఫుల్ ఫీచర్స్ కావాలి అంటే మీకు రకరకాల క్లాక్ స్టైల్స్ కావాలి అనుకుంటే మాత్రం దీనికి సంబంధించిన ఫుల్ ఫీచర్స్ అనేవి మీరు కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నేను ఆల్రెడీ దీన్ని కొన్నాను కాబట్టి దీనికి సంబంధించిన ఫుల్ వెర్షన్లో ఫీచర్స్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే ఫస్ట్ కామెంట్ నేను పిన్ చేసి ఉంచుతాను, అక్కడికి వచ్చి నన్ను అడగండి. అర్థమైంది కదా? సో మళ్ళీ మళ్ళీ చెప్పను. అయితే యాప్ ఓపెన్ చేయండి. మీకు బేసిక్ ఫీచర్స్ అనేవి వీళ్ళు ఇక్కడ మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతారు, పర్మిషన్స్ అనేవి ఇచ్చేయండి. ఒక 3-4 పర్మిషన్స్ ఉంటాయి. సో అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా ఉంటుంది. దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి, తవ్వండి, దూకండి, ఏదైనా చేయండి. కానీ దీంట్లో నేను మీకు మేజర్గా, సో ఏదైతే మనకి ఇప్పుడు నేను లాక్ స్క్రీన్ మీద చూపించానో ఇలాంటి స్టైలు ఎలా ఎనబుల్ చేసుకోవాలో ఇది ఒక్కటే చూపిస్తాను. దీంట్లో ఇంకా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి, అవన్నీ మీరు తవ్వుతూనే ఉండండి. ఇక్కడ పైన చూడండి వాచ్ ఫేస్ అని చూపిస్తూ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అనేవి ఉంటాయి. బేసిక్ వెర్షన్లో మీకు 1, 2, 3 మాత్రమే ఉంటాయి. మిగతావి అన్నీ కూడా మీరు ఫుల్ వెర్షన్లో కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో లేకపోతే ఒక యాడ్ చూశారనుకోండి, ఒక వీళ్ళు ఇక్కడ జస్ట్ క్లిక్ చేయగానే యాడ్ అనేది ప్లే చేస్తారు. సో యాడ్ చూశారనుకోండి మీకు ఒక లాక్ స్క్రీన్ అనేది వీళ్ళు ఫ్రీగా అయితే ఇస్తారనమాట. సో అలా కూడా ఉంటుంది, లేదంటే సో చెప్పాను కదా అలా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లాక్ స్క్రీన్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ సెట్ అని పెట్టండి, అయిపోయింది. అలాగే మీకు లాక్ స్క్రీన్ మీద మీకు రకరకాలుగా మీరు పెట్టుకోవచ్చు, అంటే డిస్ప్లే బ్రైట్నెస్ కంట్రోల్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ లెవెల్ 100 పెట్టండి. అలాగే మీకు ఇక్కడ వాచ్ ఫేసెస్ కస్టమైజేషను, మీకు రకరకాల వాచ్ ఫేసెస్లో క్లాక్ స్టైల్స్ మార్చుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ నోటిఫికేషన్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు, నోటిఫికేషన్స్ ఇవే మీకు కావాలి అనేది రాసుకోవచ్చు. అలాగే టైం డిలే, టైము, ఇవన్నీ కూడా మీకు దీంట్లో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి, మీరు అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే ఫాంట్ స్టైల్ ఉంటుంది, ఫాంట్ స్టైల్ మార్చుకోండి. అలాగే మీకు డేట్ స్టైల్ ఉంటుంది, డేటు నేను ఇలా పెట్టాను, ఇందాక మీకు చూపించాను కదా హోమ్ స్క్రీన్ మీద, మీరు ఇలా ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మనకి ఏదైతే షామీ ఫోన్స్లో కనిపిస్తూ ఉంటుంది ఇలా స్టైల్స్, ఇవి కూడా కొన్ని ఉంటాయి. సో దీంట్లో మీకు కావాల్సిన స్టైల్ మీరు గెలాక్సీ ఇలాంటివి ఉంటాయి అన్నట్టు, మీకు గెలాక్సీ ఇలా మూవ్ అవుతున్నవి కొంచెం స్టైల్గా ఉంటాయి, ఇవన్నీ మీరు పెట్టుకోవచ్చు. సో నేనైతే ప్లెయిన్గా ఉంచాను, ప్లెయిన్గా ఉంచాను కాబట్టి కొంచెం లుక్ అనేది అలా ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ సెట్ చేశాను కదా, సెట్ చేసిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ మీద
ఇలా ఉంటుందన్నమాట. అయితే ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ ఎంఐయుఐ అలాగే కలర్ వాయిస్ ఇలాంటి కస్టమ్ స్కిన్ మొబైల్స్ వాడుతున్నారు అనుకోండి, సో వాళ్ళు మాత్రం ఒక చిన్న సెట్టింగ్స్ అనేవి మీరు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మేజర్గా ఎంఐయుఐ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఇక్కడ బ్యాటరీ ఆప్టిమేషన్ అనేది ఇది చేస్తూ ఉంటుంది. సో బ్యాటరీ ఆప్టిమేషన్ అనేది మీరు దీన్ని తీసేయాలి. బ్యాటరీ ఆప్టిమేషన్ నుంచి తీయకపోతే ఏమవుతుందంటే, మీది కొద్దిసేపటి తర్వాత ఇది మీకు బ్యాటరీ ఆప్టిమేషన్లో కలిసిపోతుంది, వెంటనే మీకు అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది కనిపించదు. సో అందుకే మీరు ఏం చేయాలంటే డు నాట్ ఆప్టిమైజ్ అని సెలెక్ట్ చేసుకోండి. సో అలాగే మీరు ఏం చేయాలంటే ఇలా రీసెంట్ ప్యానల్ ఒకసారి ఓపెన్ చేయండి. రీసెంట్ ప్యానల్లో ఏదైతే అప్లికేషన్ ఉందో ఆమ్లోడ్ అనే అప్లికేషను, దీన్ని మీరు లాక్ చేయండి. లాక్ చేస్తే మీకు ఇది ఎప్పుడు కూడా మీకు లాక్ స్క్రీన్లో కంటే పోకుండా ఉంటుంది, అంటే మీకు ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి అన్ని అప్లికేషన్లు క్లోజ్ చేసినా ఇది అయితే క్లోజ్ అవ్వట్లా. సో దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఇలా లాక్ చేసి ఒక పావుగంట తర్వాత కూడా మీకు ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వకుండా ఉంటుంది, మీకు కంటిన్యూస్గా ఇలా మీకు చూపిస్తూ ఉంటుంది. సింపుల్గా మీరు మళ్ళీ మీ ఫింగర్ కానీ ఫేస్ కానీ చూపిస్తే ఆటోమేటిక్గా మీకు ఇది ఎనబుల్ అయితే అవుతుంది. సో చాలా ఈజీ, చాలా సింపుల్గా కూడా ఉంటుంది, చూడటానికి కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. రకరకాల క్లాక్స్ మీరు మార్చుకోవచ్చు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ చెక్ చేయండి, మీకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ అక్కడ మీకు దొరుకుతాయి. సో దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.